రామ్మోహన్ గారు క్లుప్తంగా, టైం తక్కువ ఉంది కాబట్టి, రెండు నేషనల్ పార్టీస్ మధ్యనే ఉంటుందా వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో? ట్రయాంగిల్ వార్ కంటే కూడా బీఆర్ఎస్ కొంచెం బలహీన పడుతుందా? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే ప్రధానమైనటువంటి పోటీ ఉంటుందా లోక్సభ కాబట్టి? అంటే నా అంచనా మేరకైతే ద్విముఖ పోటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పులి అంటారు దాన్ని బక్కబడ్డా చాలని బక్కబడవు కదా. ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలు తీర్పు ఇచ్చారు, తీర్పు ఇచ్చింది అని అమలు పరుస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇటు కొత్తగా కాంగ్రెస్ కొన్ని కోరలు వచ్చినట్టే కదా ప్రభుత్వంలో ఉంది కనుక. ఇప్పుడు బీఆర్ఎస్ బదులు కాంగ్రెస్ వచ్చింది కనుక మూడు ముక్కలాట అవుద్దని నేను. రెండోది, నిన్న అమర్నాథ్ గారు చెప్పిందల్లా 9 లక్షలు 9.5 లక్షల కోట్లు అనేది ప్రజలకు అర్థం కాదు. నేను ఒక మాట చెప్తాను, ఏమైందంటే తెలంగాణ నినాదం ఏంది, నీళ్లు నిధులు నియామకాలు. దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద నినాదం ఒకటి ముందుకు వచ్చింది. ఏంటంటే మనకు అభివృద్ధి పౌర హక్కు, తెలంగాణ జన్మ హక్కు. ఎందుకంది అభివృద్ధి పౌర హక్కు? మీరు యూరియా సబ్సిడీ ఇచ్చినా, వైకుంఠధామాలు కట్టించినా, ఇవి ఇచ్చినా, ఆఖరికి నేను కిషన్ రెడ్డి గారు చూశారు విమర్శ అనుకోకపోతే అందులో చిన్న పొరపాటు ఏంటంటే ఉద్యోగుల జీతభత్యాలతో సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ జీతభత్యాలతో కల్పించింది అలా. అంటే ఏమవుతుందంటే ఇది లెక్కగ్రహం, రాశిలో పోసింది లెక్కగ్రహం. అదే మీరు అన్న మాట ఒక్కటే నేను ఐ షుడ్ డిసగ్రీ విత్ ఇట్. నా అంచనా ఏంటంటే, నాకు తెలిసినంత మాత్రం ఏంటంటే అన్ని కల్పించి ఇప్పుడు రాశిలో మనకు తెలంగాణలో సామెతుంది ఏంటంటే కుంచాన పోసింది లెక్కకు వస్తుంది, కంచాన పెట్టింది లెక్కకు రాదు. అంటే కంచాలు పెట్టింది లెక్క రాదు, కుంచాన పోసింది అని మాకు ఇచ్చిండి ఇస్తారు అదనంగా కోసం అంటాం కదా అనిపిస్తుంది. అందుకని ఏమంటారు, తెలంగాణలో ఈ 9 ఏళ్ళుగా ఫలానా పని స్పెసిఫిక్ గా మేము చేశాము అని చెప్పుకునే పరిస్థితి బీజేపీకి లేదు. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో స్వాతంత్రం వస్తే ఏమవుతుంది అని గిరీశ పాత్ర ఒక జట్కా బండి వాడికి ఉద్బోధన చేస్తే జట్కా బండి ఆయన చెమట దుడుచుకుంటూ ఒక ప్రశ్న అడుగుతాడు, మా ఊరి హెడ్ కానిస్టేబుల్ సంవత్సరాలు అవుతారా అని. వాడికి ఎందుకు బుద్ధి లేదా అని కోపడతాడు. కోపడితే ఏమో స్వాగతంలో వస్తుంది అని. అందులో అప్పుడు గిరిజాడ అప్పారావు గారి ఆ కన్యాశుల్కంలో గిరీశం ప్రశ్నకు జట్కా బండి ఆయన మంచి అద్భుతమైన సమాధానం ఇస్తాడు, అయ్యా నేను విజయనగరం రైల్వే స్టేషన్ ముందట నా జట్కా బండి పెట్టుకున్నందుకు ఆయన 6 పైసలు లంచం తీసుకుంటున్నాడు, ఆ హెడ్ కానిస్టేబుల్ పోవాలి, ప్రభుత్వం మారాలంటే అదే. కనుక ఈ తెలంగాణ ప్రజలు కూడా ఏమడుగుతున్నారంటే, మీరు ఎఫ్టి మన ఎఫ్సిఐ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు, మన పీడిఎస్ ద్వారా మన బియ్యం ఇస్తున్నారు, ఇతరత్ర ఇస్తున్నారు, ఇవన్నీ మాకు రావాల్సినవి కదా, అదనంగా ఏమి ఇచ్చారు అనే దానికి నేను 4 చెప్తాను. ఒకటి, విభజన హామీలు అమలు ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే ప్రచారాస్త్రం అవతల నేను చెప్తున్నా, వాళ్ళ అస్త్రం ఏందో చెప్తున్నాను నేను, ఆ దానికి సమాధానం చెప్పాలి. రెండవది, దానికి సమాధానం చెప్పే ముందు చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయి. కంటోన్మెంట్ రోడ్డు ఉన్నాయి, ఇవాళ మల్కాజ్గిరి హైదరాబాద్ చూస్తున్నాం మనం, మల్కాజ్గిరి మలకలగిరి అయింది. ఎందుకు ప్రతిసారి బండారు దత్తాత్రేయ గారు ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా నిన్నటి దాకా రాజ్నాథ్ సింగ్ గారి దాకా ప్రతిసారి పబ్లిక్ పోవడం ఎందుకు? వినతి పత్రం ఈ రోడ్డు బంద్ తెల్లారికల్లా ఆ రోడ్డు పోతే బంద్ అంటాడు వాడు, ఎందుకు బంద్ తెలియదు వాడు. చిన్న చిన్న సమస్యలు, మెట్రో విస్తరణ, మనకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కాకపోయినా కాజీపేటలో ఏదో ఒక ఫ్యాక్టరీ, అట్లానే గిరిజన విశ్వవిద్యాలయం పూర్తి స్థాయిలో వచ్చింది 800 కోట్లు మంజూరు చేస్తున్నా వస్తున్నాను. ఇట్లా నేను ఏమంటున్నానంటే స్పెసిఫిక్ గా గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో అని జట్కా బండి వాడి ప్రశ్న నేను తెలంగాణ వారికి నేను వేస్తున్నాను. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎప్పుడు ఉంటుంది అంటే ఎన్నికలు అప్పుడే ఉంటది. నక్సలైట్లు ఎప్పుడు ఎన్నికల పిలు ఎప్పుడు పిలిపిస్తారు, ఎన్నికల బహిష్కరించండి నేను ఎప్పుడు రాస్తాను నక్సలైట్లు? ఎన్నికలప్పుడే రాస్తాను. ఎన్నికలప్పుడు ప్రజలు కాన్ కోల్ కర్సును చెవులు రెక్కించుకొని వింటాను. అప్పుడు ఇప్పుడు ఇవాళ స్వాతంత్ర చేకూర్చే మాటలు 4 అవసరం అంటున్నాను నేను. ఒకటి, రీజనల్ రింగ్ రోడ్డు స్పష్టంగా దానికి మంజూరు. అందుకని ఏమంటున్నారు సార్, గతంలో కేసీఆర్ గారు తాలు తప్పు చేశారు, మా రాష్ట్రాన్ని నష్టం చేశారు అంటున్నాడు, పూర్తిగా నష్టం చేశారు. ఏది అహంతో పోయి మోడీ గారితో విభేదించడం, పార్టీ పరకు విభేదించండి నాకు వద్దట్లేదు, కానీ అభివృద్ధి పట్ల విభేదించడు. ఆయన వస్తే పోలేదు, నేను చాలా విమర్శించిన, ఆయన రాష్ట్రానికి వస్తే ఆహ్వానించడం, ప్రధానమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాల్సిన ఆ దాన్ని సత్సంబంధాలు నాశనం చేశాడు. ఇవాళ రేవంత్ రెడ్డి పార్టీ, ఆ పార్టీ నాకు ఇష్టమేం లేదు, కానీ రేవంత్ రెడ్డి ఒక ముందు అడిగి వేసిండు కదా, కిషన్ రెడ్డి గారికి ఒక ఫోన్ చేసిండు, మాట్లాడిండు, మీరు ఎప్పుడు వస్తే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా అన్నాడు. మోడీ గారిని స్వయంగా తన ఉప ముఖ్యమంత్రి తీసుకొని వెళ్ళి కలిసిండు కదా, మూడు వరాలు అడిగిండు ఆయన. ఒకటేమో ఒక జాతీయ హోదా ఒక ప్రాజెక్ట్కి ఇవ్వమన్నారు, ఇది ప్రత్యేక హోదా లాంటిది కాదు, జాతీయ హోదా ఇవ్వచ్చు ఇవ్వదలుచుకుంటే. కాళేశ్వరం అవినీతి, కాళేశ్వరంకి ఇవ్వకండి, దక్షిణ తెలంగాణలో దానికి ఇవ్వండి, కనీసం రీజనల్ రింగ్ రోడ్డుకు మేము డబ్బులు ఇస్తామండి, మొన్న దాకా కేసీఆర్ ఇవ్వలేదు, మేము మా వాటా ఇస్తామంటున్నారు, దాని వెంటనే శంకుస్థాపన చేయండి, దాని మొదలు రండి. మెట్రో విస్తరణ ఇవాళ కనీసం ఫలకనామా వరకు అన్నా ఇమ్లిబన్ దాకా అయింది, ఫలకనామా వరకు పూర్తి చేయండి, పూర్తి చేయడానికి నిధులుస్తామనండి. ఇట్లా నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక 4-5 కోరికలు కోరిండు, వీటి పట్ల పాజిటివ్ స్పందిస్తారు, దాని కాంగ్రెస్ పార్టీకి పేరు రాదు, ఎప్పుడు కూడదు అండి, ఇచ్చేవాడికే పేరు.
అడిగిన వాటికంటే ఇచ్చే వాటికి పేరు వస్తుంది. అడిగింది కదా, కేసీఆర్ గారిని దాటి ఇవాళ ముఖ్యమంత్రి, పార్టీలు వేరైనా జాతీయ స్థాయిలో వేరుగా ఉన్నా ఇవాళ జాతీయ స్థాయిలో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. కనుక రాష్ట్రానికి ఏమైనా వరాలు ఇస్తే ఈ పార్టీకి ఇచ్చినట్టు కాదు, ప్రజలకు ఇచ్చినట్టు. అందుకని గురుదేవడప్పారావు గారి కన్యాశుల్కంలోని జట్కా బండి వాడిగా ఆలోచించే తెలంగాణ ప్రజలకు మీరు గిరీశన్ లాగా సమాధానం చెప్తే లాభం. మీరంటే మీరు అమర్నాథ్ గారు, మీరు పార్టీ సమాధానం చెప్తే లాభం లేదు. మీరు ఖచ్చితంగా వైజ్ మెన్ గా ఆలోచించబండి. ఓ పార్టీ ఏం చేయాలంటే ఇది ఒకటి. రెండోది ఏంటంటే అంతర్గత కలహాలు రూపాపుకోవాలి. ఇక్కడ ఉన్న శత్రువులను బయటకు పోతే పోయిన నిష్కర్షగా పోతే వాళ్ళు పోయేవాళ్ళు పోనీయండి అని పోయినసారి అమిత్ షా గట్టిగా చెప్పిండు. ఎందుకు మనకు పోలీస్ అకాడమీలో జరిగిందానో నాకు మిత్రుడు ఉన్నాడు, చెప్పింది ఏంది, పోయేవాడు పోనీ అంటే ఎవడి భయాన్ని ఎవడికి బెదిరిస్తే భయపడి లేదన్నాడు. ఇవాళ ఒక అభినవ సర్దార్ పటేల్ లాగా మనకు ఒక మంచి హోంమంత్రి ఉన్నాడు, ఆయన మోడీ ఇద్దరి ఆలోచనలు, నడ్డా గారు కూడా ఈ త్రిమూర్తులు అంటున్నాడు, వీళ్ళ ఆలోచనలు మనం ఇంప్లిమెంట్ చేయడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతుంది అంటున్నాను. ఎందుకంటే ఇక్కడి స్థానిక పరిస్థితులను తెలపడం విఫలమవుతుంది. ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఉన్న ఆ తేడా ఏది ఉందో, నా పేరే రామ్మోహన్ రావు కదా, నాకు రాముడు అంటే భక్తి లేదా, కానీ అది వేరు. కానీ రాముణ్ణి పాలిటిక్స్ లో కలపడానికి నాకు ఇష్టం ఉండదు. కనుక అట్లా చాలా మంది ఉంటారు తెలంగాణలో, ముఖ్యంగా వర్గ పోరాటం ఉంటుంది, కుల పోరాటం కానీ మత పోరాటం లేదు. కనుక దాన్ని అర్థం చేసుకొని ఇది ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు అభివృద్ధి కోరుతున్నారు. ఈ అభివృద్ధికి మేమేం చేస్తాం, అన్ని కలిపోద్దు, అన్ని కలిపితే మళ్ళీ ఇక్కడికే వస్తుంది, అన్ని మొత్తం అంతా కలిపి బెల్లం పెండ రెండు కలిపినట్టు అవుతుంది. అట్లా కాకుండా ప్రత్యేకించి రేపటి ఎన్నికలకు ఒక ఎజెండా తయారు చేసుకొని రాష్ట్ర నాయకత్వాన్ని సమీకరించుకోవడం, లోకలోకాలు లేకుండా చేసుకోవడం, అభివృద్ధి పట్ల మేమున్నాం, తెలంగాణ ప్రజలతో మేమున్నామనే సంకేతాన్ని ఇస్తే తప్పనిసరి 4-8 అయితే అయితే అని నేను. రైట్ రైట్ రామ్మోహన్ గారు, రిపోర్ట్ క్లోజింగ్. రాజు గారు, వారు అన్న దానిలో నేను రాసుకున్నాను, దానిలో మూడు విషయాలు అయితే ఈరోజు అమిత్ షా గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్ అంశం ఖచ్చితంగా అయిపోతుంది, అది మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు గిరిజన విశ్వవిద్యాలయం పని కూడా స్టార్ట్ అయిపోతుంది, పసుపు బోర్డు పని స్టార్ట్ అవుతుంది, రైట్? ఆ తర్వాత కాజీపేట ఓవర్ హాలింగ్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ అయిపోతుంది, కంటోన్మెంట్ రోడ్స్ కూడా నా అంటే ఐఎమ్ ప్రివీ టు దట్ ఇన్ఫర్మేషన్. సో దాని విషయంలో చాలా క్లియర్గా రాజ్నాథ్ సింగ్ గారు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అతి త్వరలో కంటోన్మెంట్ రోడ్స్కి ఒక సొల్యూషన్ అంటే పర్మనెంట్ సొల్యూషన్ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఇదే కాకుండా మీరన్న జట్కా బండి వారి ఆ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఖచ్చితంగా ఏ పార్టీకి అయినా గెలవాలనే ఉంటుంది కదండి, ఎవరు కూడా అరే ఈ విధంగా ఓడిపోయినాం కాబట్టి దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తామని అనుకోరు కదా, సింపుల్ లాజిక్. సో మీరు ఇచ్చిన సలహాలను ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతున్నది. అండ్ NH అదే నేషనల్ హిస్టరీ అబ్బు ఛానల్ ముఖంగా అందరు రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఈ హామీలు నెరవేరడం ఖాయం. రైట్, జనతా పార్టీ మోడీ గారు ఒక్కసారి చెప్పారంటే ఖచ్చితంగా చేసి తీరుతాం. రైట్, అమర్నాథ్ గారు, రచనారెడ్డి గారు, అలాగే రచనారెడ్డి గారు, టైం తక్కువ ఉంది, ఏమైనా చెప్తే ఒక 30 సెకండ్స్ 1 మినిట్లో చెప్పండి. ఏం లేదండి, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నది తెలంగాణ ప్రజలకు. మోడీ గారు లాస్ట్ 10 ఇయర్స్ లో అన్ని అంటే ఆయన ఆయన ఎజెండాలో ఏమేమి కంప్లీట్ చేయాలనుకున్నారో, ఏమేమో ప్రాబ్లమ్స్ ని తీర్చాలనుకున్నారో, దాంట్లో కూడా మీరు చూస్తే అతను ఎప్పుడు భాజపా అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అయినా లేకపోతే సింగిల్ ఇంజిన్ సర్కార్ కైనా ఆయన వ్యత్యాసం చూపలేదు. అందుకోసం మీరు చూస్తే ఇంకో ఏ ప్రధానమంత్రి ఇవ్వనని నిధులు ఇక్కడికి కేటాయించడం జరిగింది, 9.5 లక్ష కోట్లు అమర్నాథ్ గారు చెప్పినాడు. అండ్ దాంతో ఎన్నో అంటే లైక్ ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది. సో ఖచ్చితంగా అన్ని రామ్మోహన్ గారు చెప్పింది మేము సిరిసా పైస్తాం, విల్ టేక్ దట్ ఇంటూ అకౌంట్. అండ్ లోక్సభలోనైతే లోక్సభ ఎన్నికలకైతే ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తాం. రైట్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.